తొమ్మిది రోజుల క్రిస్మస్ న్యూ ఇయర్ బ్రేక్ తర్వాత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మంగళవారం ఉదయం దేశ రాజధానిలో తిరిగి ప్రారంభమైంది ఉదయం పది గంటలకు కాశ్మీర్ గేట్ సమీపంలోని మార్గాడ్ హనుమాన్ మందిర్ నుండి నడక సాగించారు అక్కడ్నుంచి యూపీలోకి ఎంటర్ అయ్యారు ఘజియాబాద్ జిల్లాలోని పట్టణంలో గాంధీ యాత్రకు స్వాగతం పలికారు కాలినడకన ఆయన మూడు వేల కిలోమీటర్లు పూర్తి చేసినందుకు చాలా గర్వంగా ఉందన్నారామె ఈ సందర్భంగా ఆమె తన అన్నను యోధుడిగా అభివర్ణించారు అంబానీ అదానీ నేతలను పీఎస్యూలను మీడియాను కొనేశారు కానీ వారు తన అన్నను కొనలేకపోయారు కూడా అని అన్నారామే ద్వేషం విభజన రాజకీయాలు కొనసాగినంతకాలం సమస్యలు పరిష్కారం కావు యువతకు ఉద్యోగాలు రావు ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందని ప్రియాంక ప్రజలను హెచ్చరించారు కాగా శివసేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది రాహుల్ వెంట నడిచారు ప్రతిపక్షాలు ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని దేశంలోని ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కోవాలని చతుర్వేది ఈ సందర్భంగా అన్నారు ఉత్తరప్రదేశ్లో రాహుల్ పాదయాత్ర మూడు రోజులపాటు సాగుతుంది అనంతరం హిమాచల్ ప్రదేశ్ మీదుగా జమ్మూకాశ్మీర్ వెళ్తారు మరోవైపు భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీకి అయోధ్య రామజన్మభూమి ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్రదాస్ ఆశీసులు అందించారు ఈ మేరకు ఆయన రాహుల్ కు లేఖ రాశారు రాముడి ఆశీసులు రాహుల్కు లభించారని లేఖలో పేర్కొన్నారు దేశాన్ని చేసేందుకు చేపట్టిన యాత్ర ఉద్దేశం ఫలవంతం కావాలని ఆకాంక్షించారు మీరు ప్రజల సుఖం సంతోషం కోసం ఉత్తమమైన లక్ష్యం దిశగా పనిచేస్తున్నారు మీకు రాముడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానని సత్యేంద్ర దాస్ తన సందేశంలో పేర్కొన్నారు దాస్ ఈ యాత్రలో పాల్గొనాలనుకున్నారని అయితే ఆరోగ్యం సహకరించకపోవడంతో రావడం లేదని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి ఇదిలా ఉంటే నెల్లూరుకు చెందిన కాంగ్రెస్ వీరాభిమాని కావలి శ్రీనివాసులు రాహుల్ భారత్ జోడో యాత్రలో పాల్గొనేందుకు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి ఢిల్లీలో ఉన్నారు ఇందిరాగాంధీ జయంతి నవంబర్ పంతొమ్మిదిన యాత్రలో పాల్గొనడానికి బయలుదేరారు తాను కాంగ్రెస్కు గట్టి మద్దతుదారునంటారు శ్రీనివాస్ అలాగే తమ నాయకుడు రాహుల్ గాంధీని మాత్రమే కాకుండా ఆయన ఇచ్చే సందేశాన్ని కూడా బలంగా నమ్ముతానంటారు భారతీయులంతా ఒకటని మతం భాష ప్రజల మధ్య అడ్డుగోడలు కాకూడదని అన్నారు ఈ సందేశం ద్వారా రెండువేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ను మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి అందరూ కలిసి రావాలని అన్నారు అలాగే మహారాష్ట్రలోని కోలాపూర్కు చెందిన నితిన్ గణపతి కూడా యాత్రలో పాల్గొనేందుకు పది రోజులుగా ఢిల్లీలో క్యాంపు వేశారు రెండువేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడానికి ఈ యాత్ర పునాది వేస్తోందని ఈ పునాదిలో నేను కూడా భాగమని నితిన్ గర్వంగా చెప్తున్నారు ఏదేమైనా రాహుల్ పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది యూపీకి చెందిన కాంగ్రెస్ నాయకుడు షానవాజ్ మంగల్ అజ్మీ భార్య మాటలు యాత్రలో పాల్గొనేవారికి స్ఫూర్తినిస్తున్నాయి జోడో యాత్రలో భాగంగా యూపీకి చెందిన పదహారు మంది కాంగ్రెస్ నాయకులు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్తో కలిసి నడుస్తున్నారు ఈ బృందంలో షానవాజ్ కూడా ఉన్నారు యాత్ర ప్రారంభమైన తొలి వారంలోనే ఆయన కాలకు గాయమైంది దీంతో యాత్రలో పాల్గొనాలా వద్దా అని భార్యకు ఫోన్ చేసి అడిగారు ఆమె జాలిపడుతుందని భావించారు కాని ఆమె మాత్రం యాత్ర ముగిసేంతవరకు ఇంటికి రావద్దని సూచించింది ఆమె మాటలు కాలిగాయంతో బాధపడుతున్న నాలో ఎంతో స్ఫూర్తి కలిగించాయని షానవాజ్ చెప్పారు అయితే మొదట్లో ఆయన యాత్రకు వెళ్లడాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించిన భార్య అలా చెప్పడం అతన్ని ఆశ్చర్యపరిచింది సెప్టెంబర్ ఏడవ తేదీన కన్యాకుమారి నుంచి ప్రారంభమైన ఈ యాత్ర నూట పది రోజుల్లో మూడు వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది తమిళనాడు కేరళ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్యప్రదేశ్ రాజస్థాన్ మహారాష్ట్ర హర్యానా రాష్ట్రాల మీదుగా రాహుల్ పాదయాత్ర సాగింది ఈ నెల ఇరవై ఆరవ తేదీన కాశ్మీర్లోని శ్రీనగర్లో యాత్ర ముగియనుంది తర్వాత కాంగ్రెస్ పార్టీ హాత్సే జోడో ప్రచారాన్ని ప్రారంభించనుందే హాత్సే జోడో ప్రచార కార్యక్రమం బాధ్యతను ఏఐసిసి ప్రధాన కార్యదర్శి గాంధీకి అప్పగించారు భారత్ జోడో యాత్ర సందేశాన్ని మహిళల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రియాంక గాంధీ ర్యాలీలు చేపట్టనున్నారు దేశంలో పెరుగుతున్న ధరలకు నిరసనగా గాంధీ మహిళలతో ర్యాలీలు చేపట్టనున్నారు